యువత విద్యార్థులే లక్ష్యంగా గంజాయి విక్రయిస్తున్న నలుగురు వ్యక్తులను ఉప్పల్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 338,000 విలువ చేసే 4.2 కేజీల గంజాయితో పాటు రెండు బైకులు, నాలుగు సెల్ఫోన్లు, ఒక వెయింగ్ మెషిన్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. విలాసవంతమైన జీవనం కోసం కొత్తగూడెం జిల్లాలో గంజాయిని కొని హైదరాబాద్లోని యువత విద్యార్థులే టార్గెట్గా గంజాయి విక్రయిస్తున్నట్లుగా మల్కజ్గిరి డీసీపీ దారావత్ వెల్లడించారు. 2 o'clock నల్ల చెరువు కట్ట దగ్గర మనము ఈ గంజాయి ఉండగా నలుగురిని పట్టుకోవడం జరిగింది. ఆ నలుగురిలో కూడా ఒకతను A1 బండిరాల అవినాష్ అనే అతను ఫ్యామిలీతో ఉంటున్నాడు. A2, A3, A4 వాళ్ళిద్దరూ పక్కన ఇంట్లో ఉంటున్నారు. వీళ్ళందరూ ఏంటంటే ఎలాగైనా సరే ఈజీ మనీ సంపాదించాలి అనే ఉద్దేశంతో ఈ గంజాయి తెప్పించుకొనేసి అమ్ముతూ ఉన్నారు. చిన్న చిన్న ప్యాకెట్స్ తీసుకొని యాక్చువల్గా దీనికి సంబంధించిన చిన్న ఇన్ఫర్మేషన్ మనకు ఇక్కడ మెట్రో స్టేషన్ దగ్గర ఒక సస్పెక్ట్ని పట్టుకున్నప్పుడు చిన్న ప్యాకెట్ ఉంటే దాని ద్వారా దొరికింది. దాని తర్వాత మనం ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో కూడా ఈ నలుగురు కూడా మనకు దొరకడం జరిగింది. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ ఎవరికైనా తెలిసినా వాళ్ళ ఇళ్లలో కానీ పక్కింట్లో కానీ అట్లా కాలనీస్లో ఏదైనా చిన్న ఇన్ఫర్మేషన్ ఈ గంజాయికి సంబంధించి కానీ ఏదైనా సోషల్ వైసెస్కి సంబంధించి కానీ ఉంటే ఇమీడియట్గా పోలీస్ వాళ్ళకి డయల్ 100 కానీ లేదంటే లోకల్ పోలీస్